వెల్కమ్ టు నీకు మాత్రమే చెప్తా. నేను తరుణ్ భాస్కర్. చాలా మందికి సినిమా అంటే పిచ్చి పిచ్చి ప్యాషన్ అంతే, కానీ ఈ ఫిల్మ్ మేకర్కి కొంచెం ఎక్కువనే ప్యాషన్ అనమాట, ఎక్కువనే పిచ్చి సినిమా అంటే. ఎందుకంటే జనరల్గా ఒక డైరెక్టర్ ఒక ఫీచర్ ఫిల్మ్ చేయని ఒక సంవత్సరం తీసుకుంటారు, కానీ ఈ డైరెక్టర్ ఒక షార్ట్ ఫిల్మ్ చేయని ఒక సంవత్సరం తీసుకున్నాడంట. మెంటల్ మదిలో, బ్రోచేవారు ఎవరా లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన వివేక్ ఆత్రేయ అనే మన ఇవాల్టి గెస్ట్. ప్లీజ్ వెల్కమ్ వివేక్ ఆత్రేయ. కొందరు వ్యక్తుల గురించి నీకు చెప్పాలి సెట్ మీద. సీను హిచ్కాక్ అని చెప్పేసి ఒక ఫిల్మ్ మేకర్ ఉండే వాడు, హాలీవుడ్లో తెలుగు సినిమాలు దిద్దామనే ప్రయత్నంలో వాళ్ళు అక్కడ వెనకాల తంతే ఇక్కడ వచ్చి పడ్డాడు. నా చౌకి మాత్రం వినిపిస్తూ ఉంటాడు. నువ్వు ఏమైనా తప్పు చెప్తే మాత్రం ఓకే ఓకే నాకు పక్కా తెలిసిపోతే. నీ గురించి అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు వాడు. ఆత్రేయ అనే పేరు ఇంట్లో పెట్టినారా లేకుంటే ఏంది? మా గోత్రం ఆత్రేయస్ గోత్రం అండి. సో మా అక్కేం చేసిందంటే, తను కాలేజీలో ఉన్నప్పుడు బీటెక్ చదువుతున్నప్పుడు అందరు కొంచెం ఇలా పెట్టుకుంటుంటే అను ఆత్రేయ అని చెప్పి పెట్టుకున్నాను. సో ఎలాగో దీనికి ఉండబోయేది లేదు, పెళ్ళైపోయిన తర్వాత దీని గోత్రం మారిపోద్ది, ఇట్స్ పర్మనెంట్ ఫర్ మీ అని చెప్పి అది నేను పెట్టుకున్నా. యాక్చువల్లీ ఊసరివల్లి సినిమా పోయి నువ్వు ఒక డైలాగ్ చూసి పేరు మార్చుకోలేదన్నమాట. ఎవరు చెప్పారు ఇది? లేదు, నాకు హిచ్కాక్ చెప్పాడు. హిచ్కాక్ మళ్ళీ చెప్తున్నా, అంతేనా? అందులో సాంగ్ లో విశ్వామిత్ర గోత్రస్య అనేది విని టోనీ నామదేశ్య విశ్వమిత్ర గోత్రస్య అని చెప్పి వస్తుంది. బట్ అదొక రీజన్ అయి ఉండొచ్చు, కానీ అదే. కానీ ఇప్పుడు ఎట్లా తెలిసింది సడన్ గా నీకు శ్రీను హిచ్కాక్ చెప్తే నీకు ఎట్లా తెలిసింది అసలు? భయమేస్తుంటారు. సో జనరల్ గా షార్ట్ ఫిల్మ్ కే అందరు ప్రీ ప్రొడక్షన్ చేసుకొని వెళ్తారు. అట్లాంటిది సినిమా ఫస్ట్ డే యాక్షన్ ఎట్లా చెప్పాలి అనేది నువ్వు మర్చిపోయావా, లేకుంటే బ్యాక్ సీట్ లో కూర్చొని మన రాజ్ కందుకూరి గారి పాప మైనని ఫోన్ చేసి ఏదో చేసినావంట, అది ఇక్కడ నువ్వు రివీల్ చేయాల్సింది చెప్పు. ఈ పూజ రోజు నాకు ప్రోటోకాల్ తెలియదు, ఎందుకంటే ఐ నెవర్ బీన్ టు ఎనీ సెట్. కరెక్ట్. నేను, నాకు తెలిసి నేను ఫస్ట్ సెట్ చూసింది వచ్చేసరికి ఫిల్మ్ సెట్ చూసింది మెంటల్ మదిలోనే. రైట్. నేను ఇంతకు ముందు ఏం చేయలేదు. అవును. సో నాకు ప్రోటోకాల్ తెలియదు. రైట్. మా సినిమాటోగ్రఫర్ వేద అని అడుగుతుంటే చెప్పారా చెప్పే ఏం కాదు అని చెప్పాను. సో ఇప్పుడు రాజ్ సార్ నన్ను కూర్చోబెట్టారు, పూజ ఆ రోజు పూజ షాట్ తీయాలి. సో వెనకాల కూర్చున్నా చెప్పమ్మా చెప్పమ్మా అంటే అసలు ఫస్ట్ తెలుసుకుందాం మనం ఏదో అని చెప్పి, సార్ పెద్దవాళ్ళు మీరే చెప్పండి అని చెప్పి ఆయనకి ఇచ్చేసాం. ఐ గాట్ టు నో ది ప్రోటోకాల్ త్రూ హిమ్ అండ్ దెన్ ఐ ఫాలోడ్ హిమ్. వాట్ ఎ ప్రాంక్స్టర్. సో ఇట్లా నువ్వు కవర్ చేసింది, ఇంకేమైనా ఉన్నాయా లొకేషన్ లో? చాలానే ఉన్నాయి యాక్చువల్గా. ఏందో సార్ ఏమని చెప్పు. ఫస్ట్ డే ఆఫ్ షూట్ కూడా మేము డిలే అయిపోతున్నాం అనమాట. ఫస్ట్ డే షూట్ కూడా వచ్చేసరికి ఓకే, ఇది పూజ వచ్చేసరికి ఆఫీస్ లో జరిగింది, ఇంక బయట ఎలా ఉంటుందో తెలియదు కాఫీ షాప్ లో. అది కాక మాకు అప్పుడు స్కెడ్యూలింగ్ కూడా వచ్చేసరికి ప్రాపర్ గా ఎలా చేసుకోవాలి కూడా తెలియదు. ఫస్ట్ డే క్లైమాక్స్ వేసేసింది. సో ఫస్ట్ డే క్లైమాక్స్ వేసేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక పక్క టైం అయిపోతుంది, బయట రోడ్డు మీద తీయాలి. సో రాజ్ సార్ వచ్చి కొంచెం టెన్షన్ పడ్డారు, బంగారం ఏంది, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ బంగారం ఏంటిది అని చెప్పాను. సార్ యాక్చువల్గా మనం తీయాల్సిందనికంటే ఎక్కువే తీసేసాం, ఇది బేసికల్ గా ఎక్స్ట్రా సీన్, రేపటికి వేసామని చెప్పి ఏదో చెప్పేసిన నేను. సో అట్లీస్ట్ నాకు అప్పటికి తగ్గుతుంది అని చెప్పి. బట్ అవునా అని చెప్పి ఆయన ఆలోచించే టైంలో ఆ టెన్షన్ గ్యాప్ లో ఇట్లా తీసేసాను అనమాట. మన ఫస్ట్, నా ఫస్ట్ మూవీ హీరో విజయ్ దేవరకొండ, నీ ఫస్ట్ సినిమా హీరో కూడా విజయ్ దేవరకొండ అనే అవ్వాల్సింది యాక్చువల్లీ. అవును. కానీ అది ఎందుకు వర్కౌట్ అవ్వలేదు, ఏమైంది అసలు, వాట్ వాజ్ ద ప్రాసెస్? నేను పెళ్లి చూపులు కరెక్ట్ గా ప్రొడక్షన్ అయిపోయింది 2016 జనవరిలో. సార్కి రాజు సార్ చెప్పా ఓకే అయిపోయింది, బట్ అది రిలీజ్ కొంచెం పుష్ అవుతూ వస్తుంది అనమాట. సో విజయ్ ఏమన్నాడంటే మనం చేద్దాం ఇమీడియట్ గా, ఇది అవ్వగానే చేద్దాం అని చెప్పాను. బట్ ఏమైందంటే తనకి సేమ్ జోనర్ ఆఫ్ స్క్రిప్ట్స్ 2-3 వచ్చేసినాయి. నువ్వు చెప్పిన జోనర్ ఏంది అసలు? మెంటల్ మదిలో స్టోరీ. మెంటల్ మదిలో చెప్పాను. He liked it చేస్తానని చెప్పన్నాడు. సో మళ్ళీ పెళ్లి చూపులు మెంటల్ మల్లో అప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ కూడా చేయాల్సి వచ్చింది అనుకుంటే అప్పుడు టాక్స్ లో ఉండి. సో ఇమీడియట్ గా ఇలాంటివి అవుతాయి, మనం వేరేదేమైనా చేద్దామని చెప్పి అన్నాడు. సో ఐ థాట్ ఓకే డెఫినెట్ గా వర్క్ చేద్దాం ఫ్యూచర్ లో, బట్ ఇప్పుడు నేనైతే చేసేస్తానని చెప్పి, ఇది నువ్వు అది చేసుకున్నా నేను ఇది చేసుకుని వస్తాను, వీళ్ళు మీట్ అని చెప్పి అనుకుని. షార్ట్ ఫిల్మ్ మేకింగ్ టైంలో డౌట్స్ వచ్చినప్పుడు ఒక గొప్ప వ్యక్తిని అడ్వైస్ అడిగేదంట,
ఎంత బిజీ ఉన్నా కానీ ఆయన నీకు రెస్పాండ్ అయ్యి నీకు కొలాబరేట్ అయ్యి హెల్ప్ అవుట్ చేసేదంట. నాకు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అంటే తెలుగులో ఎవరంటే తరుణ్ భాస్కర్, హుస్సేన్ షా కిరణ్ అండ్ భరత్ కమ్మ. అవును, ఆ టైంలో సుజీత్ కూడా చేసేది. సుజీత్ కూడా ఉండేది. సో వీళ్ళు చేసేవాళ్ళు. నాకు అసలు హైదరాబాద్ లో బేస్ కాదు కదా, ఏం లేదు. సో నాకు ఆనిస్ లో ట్రైలర్ ఫస్ట్ రిలీజ్ చేయగానే యూ కాల్ మీ, అంటే నేను ఆ రోజు ఎంత ఖుషి అయ్యిండే అంటే తరుణ్ ఫోన్ చేసిండు నాకు. ఎందుకంటే నాకు, నేను జునూన్ షార్ట్ ఫిల్మ్ నుంచి ఫాలో అవుతున్నా అనమాట. యాక్చువల్గా తర్వాత వచ్చేసరికి మనం కలుద్దాం ఒకసారి అని చెప్పాను, ప్లాన్ చేద్దాం అని చెప్పి అనుకుండే. దాని తర్వాత మనది ఒక మీట్ జరిగింది ఇక్కడ, ఇక్కడ ఆలు బిస్త్రో సురేష్ బాబు గారు వచ్చారు. సో మీట్ జరిగింది, ప్లాట్ఫామ్స్ అది ఇది అవుతాం. ఈలోపు ఏంటంటే సైన్మా అండ్ ఆనిస్ లో రెండు రిలీజ్ చేద్దాం అని చెప్పి అనుకున్నాం. ఈలోపు ఎవరు నాకు ఏం చెప్పారంటే అవార్డ్స్ కి పంపిద్దాం, నువ్వు ఇలా ప్లాట్ఫామ్ లో అప్లోడ్ చేస్తే వచ్చేసరికి అవార్డ్స్ పంపించడం కుదరదు చెప్పారనమాట. నాకేమో వచ్చేసరికి రిలీజ్ చేయాలని ఉంది, నేను రిలీజ్ నుండి అనౌన్స్ చేసేసినా. రైట్ రైట్. ఒక పక్క ఏమో వీళ్ళు అవార్డ్స్ అని చెప్పి అంటారు, అది అవార్డ్స్ వస్తాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పంపిస్తే ఇప్పుడు ఇది పోస్ట్పోన్ చేయాలి అని చెప్పి ఒక చిన్న టగ్ ఆఫ్ వార్ నడిచింది అనమాట. మనం రిలీజ్ చేసాం. యాక్చువల్గా చాలా మంది అప్పుడు ఏమన్నారంటే, ఏంటి మీరు షార్ట్ ఫిల్మ్స్ కూడా డబ్బులు పెడతారా చూడడానికి. అవునవును, ఎన్నో ఇష్యూస్ ఉండే, ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. అంటే ది థింగ్ ఈజ్, నాకు అప్పుడు ఏమనిపించింది అంటే వై నాట్. అవును, ఇప్పుడు 150 రూపాయలు పెట్టి సినిమా చూస్తున్నావు, 5 రూపాయలు పెట్టి షార్ట్ ఫిల్మ్ చూడడానికి ఏముంది యాక్చువల్గా. పాపము ఎంత కష్టపడి అటు ఇటు తిరుగుతున్నారు తెలుసా బయట, టు అవాయిడ్ యూ, టు సర్ప్రైజ్ యూ. అక్కడ సార్థి స్టూడియోస్ బయట అటు ఇటు తిరుగుతూ ఉండే. థ్యాంక్ యూ సో మచ్, మ్యాడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ప్లీజ్ కమ్ సిట్ డౌన్. ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ స్టోరీ. మీ బాండింగ్ ఏంది, ఎట్లా స్టార్ట్ అయింది? ఫస్ట్ మీటింగ్ కలవాలి అక్కడ ఒక ప్లేస్ అనుకున్నాం, జూబ్లీ రిడ్జ్ హోటల్కి వచ్చి నాకు కాల్ చేయండి అన్న. సరే అని చెప్పి, యాక్చువల్లీ జూబ్లీ రిడ్జ్ ఆపోజిట్ మన ఆఫీస్ ఉందన్న, మనోడు జూబ్లీ రిడ్జ్ హోటల్కి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి లాబీలోకి వచ్చింది, ఆ ఫోన్ చేసి ఎక్కడ మేరకు జూబ్లీ రిడ్జ్ అని, జూబ్లీ రిడ్జ్ కాదు ఇలా రండి అంటే, ఓహో జూబ్లీ రిడ్జ్ అనుకుని నేను 1.5 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను భయ్య అక్కడ, అంటే అక్కడ కాదు ఆఫీస్కి రండి అన్న. వేగాత్రి అనేసరికి నేను ఇంకా ఎవరో ఓల్డెన్ డేస్ లో ఒక గోల్డెన్ డైరెక్టర్ అనుకున్నారు. ఆయన రాజ్గంధ్ గురి గారు పంపారు కదా, సో వేగాత్రి అనేసరికి నేను 35-40 ఎవరో అనుకున్నా. రాజ్ సార్ ఇట్లా పంపిస్తూనే ఉంటారు, ఏదో ఒకటి వినేసి ఇట్లా పంపించేద్దాం అనుకున్నారు. యాక్చువల్గా అలాగే అనుకున్నా, ఇలా నరేషన్ అని చెప్పి స్టార్ట్ చేశాను. ఒక 10 మినిట్స్ అయింది, నేను ఈ ఫిల్మ్ చేస్తున్నాను, మీకు ఓకే అనుకుంటే నేను చేసేస్తున్నా. నాకు ఎందుకో నచ్చింది అది, 10 మినిట్స్లోనే నాకు ఏదో తెలియకుండా ఏదో నచ్చింది. నేను ఎప్పుడు అలా ఎవరికి చెప్పలేదు అప్పుడు దాకా, అని ఇప్పుడు చెప్పండి అన్నాను. ఈయనకేమైనా అర్థమైంది అది, ఓహో ఇది నచ్చలేదు మనోడికి, ఇంకా ఆపేయమంటాడేమో అనుకుని మిగతా చదువుకోండి అంటున్నాడు. చదవటం కాదు, పర్లేదు చెప్పండి అన్న, ఫస్ట్ హాఫ్ అయింది, ఈ మిగతా చదివేయండి నేను పంపించేస్తాను. చదవడం కాదురా బాబు చెప్పు, నేను చాలా తక్కువ మాట్లాడతాను బయటకొమ్మని. అంటే కొత్త వాళ్ళు చూస్తే ఈ ఏంటి మాట్లాడి పోజు కొడుతున్నాడు అన్నట్టు అనుకునేవారు చాలామంది. చాలా తక్కువ మాట్లాడతా, ఎందుకో 2-3 సార్లు కలిసాం స్టార్టింగ్ షూట్ స్టార్ట్ అయ్యాక. ఎక్కువగా బ్యాచ్ అందరూ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ, వివేక్ అసోసియేట్స్ అందరూ కూడా. ఇదంతా కొత్త, నాకు చాలా కొత్తగా అనిపించింది వీళ్ళతో వర్క్ చేయడం. సో స్లో స్లోగా అలాగా బాగా కనెక్ట్ అయిపోయాం. ఎందుకు కనెక్ట్ అయ్యాం మరి, ఐ థింక్ అది అప్పుడప్పుడు అయితూ ఉంటుంది. ఐ థింక్ సిమిలర్ మైండ్స్ అందరం వర్క్ చేసినప్పుడు ఒక సెట్ మీద, అండ్ ఆల్సో దిస్ ఇస్ ద వర్క్ దట్ వి లవ్ కదా. వివేక్, నీకు శ్రీ విష్ణువులో నచ్చిన విషయం ఏంటి? ఇప్పుడు మెంటల్ మధ్యలో మనం ఏదైతే చూసామో అది కాదు, రైట్? క్లోజ్ అయితే మనుషులు, ఇప్పుడు బ్రోచేలో ఏదైతే చూసామో అది ఒక 10% డిఫరెంట్ యాంగిల్, వెరీ డిఫరెంట్ యాక్ట్. అంటే తను ఎనర్జీ లెవెల్స్ కానీ ఇవన్నీ వేరు, వెరీ క్లోజ్ పీపుల్తో ఉండేది మేము. అంటే నాకు తెలిసి ఈజ్ మోర్ లైక్ మై బ్రదర్. అంటే ఇంకా ప్రతి ఒక్కటి అంటే నాకు తెలిసి నేను మా మదర్తో మాట్లాడతాను, అండ్ కొంతమందితో మాట్లాడతాను, అండ్ విష్ణుతో రోజు మాట్లాడతాను. సో సిమిలర్లీ ఆయన సెట్ మీద ఉన్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ ఎట్లుంటుంది? ఎప్పుడన్నా ఏమన్నా వివేక్ లో ఏమన్నా చిరాకు ఏమన్నా ఉందా కోపం వస్తుందా అంటే సెట్ లో వస్తుంది అనమాట. బేసిక్ గా చెప్పిన తర్వాత చేస్తాం కదా, అయిపోయిన తర్వాత కట్ అంటే రిలాక్స్ అవుతారు యాక్టర్స్. మనోడు కట్ చెప్పడు, మామూలుగానే మినిమం 5-6 ఉంటాయి టేక్లు ఎవరన్నా సరే. ఇంకా
కొత్త వాళ్ళు అయితే ఇంక చాలా గట్టిగా ఉంటాయి. సో స్టార్ట్ అయిపోయేది ఓకే, ఇంక మళ్ళీ ఎలాగో వన్ మోర్ అంటాడు కదా, మళ్ళీ సర్దుకుని చూసుకునేవాళ్ళు, ఉండేవారు కాదు, కెమెరా కూడా ఉండేది. ఏమైపోయారంటే అది ఓకే భయ్య అని వదిలేసి వెళ్ళిపోయటం గుర్తుండదు. నేను వచ్చిన హైలో వెళ్ళిపోతాం కట్ చెప్పండి. చాలా సార్లు చాలా మంది యాక్టర్లకు అయింది కట్ చెప్పరా బాగుందంటే ఎంజాయ్ చేస్తాం కదా మేము కూడా వచ్చాయి. కాదు కట్ చెప్పకపోయినా బాగా చేసిండా బాగా చేయలేదా అని కూడా అది అసలు ఇప్పుడు ఎవరితో జరగలేదు. అది ఎంత డిస్సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ తెలుసా? పాపం చేసిన వెంటనే కూడా అందరూ యాక్టర్లు అందరూ ఇలా చూసేవారు, ఏమని చెప్తాడేమో అని. నాకు అలవాటు అయిపోయింది ఎలాగ చెప్పలే ఇంకా అన్నట్టు. ఇప్పుడు ఐ వాంట్ యూ టు ఇమిటేట్ హిమ్. సో ఏదో ఒక మేనరిజం విష్ణుది, ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్ స్క్రీన్ అయినా ఐ వాంట్ యూ టు ఇమిటేట్. He keep doing this same thing all the day. ఇప్పుడు చేసే యాక్షన్ ను మళ్ళీ రిపీట్ చేసేది కాదు, ఇంకో రెండు మూడు గంటలు ఉన్నా అదే చేస్తాడు. ఓకే వివేక్, నువ్వు ఆల్రెడీ రెండు సినిమాలు చేసినావు, రెండు హిట్లు కొట్టినావు. నాకు ఒక చిన్న కోరిక ఉన్నది, ఆస్కర్ ఒక్కసారి రండి, మహేష్ బాబు గారి మాస్క్ నాకు ఇవ్వండి, నేను వేసుకుంటా. అది వేసుకున్న తర్వాత విష్ణు గారు మీరు ఎందుకంత పెద్ద రియాక్షన్ ఇచ్చినారు ఇప్పుడు సడన్ గా? ఇప్పుడు నరేషన్ ఏమైనా ఉందేమో. ఓకే థ్యాంక్ యూ. నేను మహేష్ బాబు గారు అనుకొని మీరు నాకు ఒక నరేషన్ ఇవ్వాలి. ఓకే రెడీ. ఓపెన్ చేస్తే ఒక కాలేజీలో సార్, మీరు ఒక లెక్చరర్ గా పనిచేస్తుంటారు. నేను లెక్చరర్ గా పనిచేస్తుంటాను, వెరీ యంగ్ లెక్చరర్. ఓకే, ఇప్పుడు సుందరకాండ్ లో వెంకటేష్ గారు ఉన్నారు కదండి సార్, అలాంటి ఒక వెరీ ఫన్నీ లెక్చరర్ అండి. మీరు స్టోరీ చెప్పేది మహేష్ బాబు గారికి, వెంకటేష్ గారికి కాదు. తరుణ్ ఒక్క నిమిషం, తరుణ్ కాదు, నేను మహేష్ బాబు గారిని. బొమ్మ పెడితేనే భయం వేస్తుంది అసలు, నేను నాకు తెలిసి ఇవ్వలేనేమో నరేషన్. ప్రిపేర్ అయి వస్తాను సార్, టెన్షన్ ఉంది యాక్చువల్లీ. మహేష్ బాబు గారు మీరు ఏమనుకోకండి, ప్రిపేర్ అయి వస్తారంట. ఓకే అంటున్నారు, సరే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఓకే. డైరెక్టర్కి ఒక పనిష్మెంట్ ఇయ్యారు. సో చెప్పినా కదా వివేక్, స్మూత్గా వెళ్దామా లేకుంటే రఫ్గా వెళ్దామా అని ఒక ఆప్షన్ ఇచ్చారు. ఓకే, ఎవరికి తెలియని ఒక సీక్రెట్ చెప్తే స్మూత్గా వెళ్ళిపోదామన్న. ఓకే ఓకే ఓకే. లేదు తరుణ్, నిజంగా నాకు సీక్రెట్ ఏంటి నీకు తెలియకుండా అది ఇది అని అన్నాడు. అంతే, ఈ పరిస్థితి అయింది. నేను ఒకటి సజెస్ట్ చేస్తాను, యూ కెన్ డైరెక్ట్ హిమ్. ఓకే ఓకే. వివేక్ ఆత్రేయని డైరెక్ట్ చేయాలి. ఏంటి అంటే మన ఆస్కర్ ఉన్నారు కదండి, ఆస్కర్ గారిని వివేక్ ఆత్రేయ ప్రపోజ్ చేయాలి. ఓకే, ఆ ప్రపోజల్ సీన్ మీరు డైరెక్ట్ చేయాలి. ఓకేనా? ఓకే, ఆస్కర్ వచ్చేయండి. ముందు పడుతున్నాను, కాల్ మీద నుంచి ప్రపోజ్ చేయండి, అది సీన్. ఓకే, ఆస్కర్ ఆస్కర్ ఆస్కర్. విష్ణు గారు మీరు కూర్చొని డైరెక్ట్ చేయండి హ్యాపీగా. ఆస్కర్ ఆస్కర్ ఆస్కర్, 4 ఇయర్స్ నుంచి నీ వెనకాల పడుతున్నాను. ఓకే, ఇప్పుడు నీ ముందుకు వచ్చాను. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లెక్క ఉంది. కొంచెం ఫీల్ ఫీల్ పెట్టండి, ఏదో చిన్నపిల్లల రైమ్స్ చెప్పినట్టు. ఆస్కర్, ఇంకా యాక్షన్ చెప్పలా. ఓకే, ఆస్కర్ ఆస్కర్ ఆస్కర్, 4 ఇయర్స్ నుంచి నీ వెనకాల పడుతున్నాను. ఏ కట్, మళ్ళీ మళ్ళీ వన్ మోర్. అంటే ఏంది, యాక్టింగ్ అంటే జోక్ అనుకున్నావు? అరే కాదు తరుణ్, అందుకే కదా కాలేదు నువ్వు. ఓకే ఓకే రెడీ. ఓకే వన్ మోర్. ఆస్కర్ ఆస్కర్ ఆస్కర్, 4 ఇయర్స్ నుంచి నీ వెనకాల పడుతున్నాను, ఈ రోజు నీ ముందుకు వచ్చాను, ప్లీజ్ నన్ను ఒప్పుకో. కాదు, మోకాల మీద పడాలి కదా. ఎక్కడ పడాలి? ఫస్ట్ లోనే పడాలా, మధ్యలో పడాలి? అది మీ నేచురల్ గా ఎలా వస్తే అలా చేయండి. కాదు, డైలాగ్ చెప్పి. డైలాగ్ చెప్పి అప్పుడు పడాలి, అప్పుడు పడితే ఫీల్ ఉండదు సార్. ఆస్కర్ ఆస్కర్ ఆస్కర్, 4 ఇయర్స్ నుంచి నేను ఎక్కడ పడుతున్నాను, ఈ రోజు నేను ముందుకు వచ్చాను, ప్లీజ్.
నీ పర్సనల్ లవ్ స్టోరీని నువ్వు షార్ట్ ఫిల్మ్ గా తీసినావు అనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాని గురించి నువ్వేమంటావు? కాదంట. దాని సో నువ్వు లవ్ లో గ్రాడ్యుయేట్ కాదు? లేదు, లవ్ గ్రాడ్యుయేట్ అనే సినిమా నువ్వు తీయలేదు. తీసాను, బట్ దానిలో నాది ఏది నాది కాదు. నిజంగా? మీ టీం మీద ఒట్టు? కాదు, నాకు తెలుసు కాదు. హసిత్ మీద ఒట్టు? ఎందుకు? రాయప్రోలు విష్ణు వివేక్ అలియాస్ వివేకాత్రేయ అలియాస్ మా గురువు గారు, రెండు క్వశ్చన్లు ఉన్నాయండి. ఒకటి, ఇంట్లో అడిగితే కొడతావు కాబట్టి ఇక్కడ అడుగుతున్నా. అందంగా ఉంటావు, ఇంగ్లీష్ మాట్లాడతావు, మరి యాక్టింగ్ ఎప్పుడు చేస్తావు? లవ్ గ్రాడ్యుయేట్స్ అని ఒక సినిమా ఉంది, దాని మీద మీ కమెంట్స్ ఏంటి? పబ్లిక్ వాంట్స్ టు నో ప్లీజ్. చెప్పు, నువ్వు ఏమనుకున్నావు అసలు? మేమేం రీసెర్చ్ చేయకుండా ఆల్తో ఫాల్తో అడుగుదాం అనుకున్నావా? ఏంది అసలు చెప్పు. ఒక చిన్న డేర్ లాగా, లాస్ట్ డే ఆఫ్ కాలేజ్, సో అందరికి వెళ్ళి ప్రపోజ్ చేద్దామని చెప్పి ఒక చిన్న డేర్ లాగా ఇచ్చారు. అయితే మీ అక్కను ఎందుకు ఇన్వాల్వ్ చేసినావు? మీ అక్కను ఇన్వాల్వ్ చేసి ఒక అమ్మాయి నంబర్ తీసుకొని బర్త్డే విషెస్ చెప్పడం? అదే అంటుంటే ఏంది? జీవితంలో ఒక స్కిప్ బటన్ ఉంటే బాగుండు అనిపిస్తుందా? సో ఇప్పుడు లోపల ఒక బాగా ఫ్రస్ట్రేషన్ డెవలప్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ బీట్ ద హీట్ రౌండ్. మీకు ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ హీరో, ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ కాబట్టి ఏం చెప్పినా నడుస్తుంది, ఏం చెప్పినా వింటారు. కాకపోతే ఇక్కడ వరకు వచ్చే జర్నీలో ఏదో ఒక మూమెంట్ అయి ఉంటుంది, ఒక ఫ్రస్ట్రేటింగ్ మూమెంట్. సో అట్లాంటి మూమెంట్స్ చెప్పినప్పుడు మీ లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ మీటర్ ఏంది అని ఒక చిన్న వేపర్ వస్తుంది. సో ఎవరికి ఎక్కువ వచ్చిందో అది నేను డిసైడ్ చేస్తా. ఐ విల్ బి ది అంపైర్. ఓకే. సో విష్ణు గారు మీరు ఈ సీట్కి వచ్చేయండి, నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఐ విల్ బి ది అంపైర్. మీ ఇద్దరికి ఫేస్ ఆఫ్. స్టార్టింగ్ విత్ విష్ణు. అప్పట్లో ఒకడు ఉండేవాడు స్క్రిప్ట్ పట్టుకుని, నేను సాగర్ చంద్ర. సాగర్ చంద్ర, ఒక 3 ఇయర్స్ తిరిగాం. ఆల్మోస్ట్ అన్ని ఆఫీసులకి వెళ్ళాం. ఏం చెప్తున్నావో అది కొంచెం, అది కొంచెం, ఆ స్క్రీన్ ప్లే అది కొంచెం ట్విస్టెడ్ గా ఉంటుంది. సో ఎవరికి అర్థమయ్యేది కాదు మొత్తం వినేవారు, ఎంత అవుతుంది అనేవారు. చిన్న బడ్జెట్ ఒక 2.5-3 లో అయిపోతుంది, మరి ఎలాగా ఎలా వస్తాయి డబ్బులు బ్యాక్ అనేవారు. పెట్టిదే 2.5-3, దాని మీద కూడా నువ్వు బిజినెస్ చూసేస్తే, అంటే అది డెఫినెట్గా అందరికీ ఉంటుంది. మాకు ఎప్పుడు ఈ బిజినెస్ యాంగిల్లో ఉండే ప్రొడ్యూసర్లు దొరికేవారు. ఎవడన్నా ఒక ప్యాషనేటెడ్ వాడు దొరికితే బాగుండరా అని చెప్పి తిరిగి తిరిగి ఇంకా విరక్తి వచ్చి మనమే తీసుకుందాం అని చెప్పి ఓన్గా తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ప్రతి ఆఫీస్కి వెళ్ళి వెనక్కి వచ్చే ట్రావెలింగ్ ఉంటుంది కదా, విపరీతంగా వచ్చేది. అంటే అటు వాళ్ళది తప్పనిలేము, అలా అని చెప్పి మనం ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఉండలేము. సో రోజు రాత్రి అయ్యేసరికి అమ్మ ఎవడు దొరకట్లేదు, ఏంటి దొరకట్లేదు, ఏంటంటే ఫ్రస్ట్రేషన్ ఆల్మోస్ట్ 2.5-3 ఇయర్స్. దట్స్ ఎ లాట్ ఆఫ్ స్టీమ్ మ్యాన్. సో నువ్వు మ్యాచ్ చేయాల్సిందే ఇంకా, వివేక్ చెప్పు. మెంటల్ మల్లు స్క్రిప్ట్ పట్టుకొని ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా. ఆయన ఏం చేశాడంటే, అప్పుడే లంచ్ టైంకి వెళ్ళాడు నేను, బాగా టైట్ టీషర్ట్ వేసుకున్నాడు, కొంచెం లావున్నాడు, పడుకున్నాడు సోఫాలో ఇలా అడ్డంగా పడుకొని. నాకు వచ్చేసరికి అంటే నాకు విజువలే చాలా విచిత్రంగా ఉందన్నమాట, ఇలా షర్ట్ పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయి ఆయన అలాగా హ్యాపీగా అలా పడుకొని నెమ్మదిగా అదొక స్లైట్ గురక అనమాట పెడుతూ, సార్ అంటే ఇదే సార్ కదా అని చెప్పి చెప్తున్నాను. చెప్తుంటే సార్, ఇది ఆల్రెడీ వచ్చేసింది కదా అన్నాడు. నువ్వు వినలేదు ఫస్ట్, మళ్ళీ వచ్చింది అంటున్నావు. అంటే ఎవరితో వచ్చిందంటే ఇప్పుడు చేసేస్తున్నారు మేకింగ్, అది నువ్వు ఇంకో కథ రాసుకోవడం బెస్ట్ అని చెప్పి అన్నాడు. నాకు అర్థం కదా ఫస్ట్, అంటే కాదు సార్ మీరు పూర్తిగా వినలేదు, నేను కథ చెప్పలేదు కదా, స్క్రీన్ ప్లే మొత్తం చెప్పలేదు కదా, మీకు కథ ఒక 10 మినిట్స్ చెప్పాను అంతే కదా, నేను 5 మినిట్స్ జస్ట్ ఒక సీన్ పేపర్ చూసి దాని ఎండింగ్ ఏంటో చెప్తాను నేను, నాకు నువ్వు కథ మొత్తం చెప్తావా అవసరంగా. నాకు అర్థమైపోయింది నువ్వు వేరే కథ రాసేసుకో అని చెప్పంటే, నేను సార్ పోనీ ఏ సినిమా నువ్వు చెప్పండి సార్ నాకు అని చెప్పండి. ఇంకా అంతే ఆయన, ఆయన ఇంకా ఆ మ్యాటర్కి ఆపేశాడు. నాకు భయం స్టార్ట్ అయింది ఫస్ట్ ఆ ఫ్రస్ట్రేషన్లోనే, మేబీ ఇంక వేరే కథ రాయలేమని బ్రోచర్ రాసింది. ఓకే, ఆ పొట్టున్న ప్రొడ్యూసర్ నేనే, నన్ను చూసి తిట్టు. తిట్టడం తాపలేనేమో. పర్వాలేదు, ఇట్లా కాదు రే, నువ్వు పడుకుండేగాడికి
పొడుకుండే గాడికి అంటే నీకు నేను ఒక స్లీపింగ్ పిల్లకి కనిపిస్తున్నాను నేను నీకు. అదే కాకంటే కొంచెం పెద్ద పొడుగు షర్ట్లు వేసుకొచ్చి కదా వాడిని ఇంటికి వచ్చేటప్పుడు మరి పొట్టి పొట్టి వేసుకోండి. నువ్వేమన్నా చిన్న చంటి పిల్లోడు అనుకుంటున్నావు, ఇలా అందాం అనుకున్నా అనలేక నవ్వు వచ్చేసా. నయమైంది ఇంకా ఇట్టలేదు నన్ను. సరే అది అది బ్లో చేయండి చాలు. ఇదే ఇదే ఎక్కువనట్టుంది. ఓకే సో వన్ మోర్ ఫ్రమ్ శ్రీ విష్ణు. తెలుసు గుంటూరులో జరిగినట్టుంది, బ్రిడ్జ్ మీద తీసి కిందకు వచ్చేటప్పుడు రాహుల్ని మిమ్మల్ని దర్శిని. అవునవును అవును, గుంటూరు మనోడు లైవ్ లొకేషన్లే అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళాం అందరం. ఒక 8:39 ఆ టైంకి అక్కడ సీన్ స్టార్ట్ చేసాం. ఫ్లైఓవర్ మెయిన్ సిటీ మధ్యలో ఫ్లైఓవర్ ఆ చిన్న స్టెప్స్ ఉంటాయి కదా మధ్యలో, దాని మీద సీన్ అనమాట. స్లోగా క్రౌడ్ వచ్చేసారు, ఇంకా పిచ్చి పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు జనాలు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత అంత క్రౌడ్ ఉంటారని. సరే అని టపటప చేసేసుకున్నాం. సో అది ఫుల్ అందరం ఏంట్రా ఇది ఏంట్రా ఇది ఏంట్రా ఇది అనుకున్నాం. మొత్తానికి నేనైతే ఫినిష్ అయిపోయింది, నేను జంప్ నేను స్లోగా వెళ్ళిపోయా. వాళ్ళు ఇంకా క్లోజులు మిగిలిని, వాళ్ళు క్లోజులు అయ్యి కిందకి దిగారు పాపం. రాహుల్ని ఎత్తేసి జుట్టు పట్టుకుని లాక్కుని తీసుకెళ్ళిపోయారు. మనోడుని లాక్కెళ్తున్నారని దర్శి ముందుకు వచ్చి కాపాడదాం అని మనోడు వెళ్ళాడు. మనోడు కారు పక్కన ఎక్కడో చిన్న ఆ స్పేస్ ఉంటే దాంట్లో తోస్తారు. బెండ బెండ అయింది ఇంకా చూడాలి. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఆ రోజు ఓకే. సో దీనికి మీటర్ అంతా అంటే నా ఫ్రస్ట్రేషన్ కాదు కదా. ఓకే వివేక్ బీట్ దట్. రోజు స్క్రిప్ట్ పెట్టుకుని ఒక ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ దగ్గర తిరుగుతుంటే ఆ ప్రొడ్యూసర్ ఫస్ట్ వాడు విన్నాడు, నువ్వు మా తమ్ముడికి చెప్పు అన్నాడు. వాళ్ళ తమ్ముడు వచ్చాడు. వాళ్ళ కో డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే ఆయన ఏ పెద్ద పెద్ద సినిమాలు చేశాడు ఆయన వచ్చాడు. ఆయన పడుకున్నాడు. వీళ్ళ తమ్ముడిని చూసి చెప్తుంటే కంటే ఆయన పడుకున్న ఆయనకి చెప్పడం బెటర్ అనిపించింది నాకు. అంటే డెడ్ డెడ్ ఫేస్ అనమాట. అంటే నేను ఇంత దరిద్రమైన స్క్రిప్ట్ రాశానని నాకే డౌట్ వచ్చింది ఫస్ట్. సో ఆయన ఇంకా పడుకున్న ఆయన చూస్తూ నేను ఏదో చెప్పా. లక్కీగా ఆయన వింటున్నాడు ఏదో అమ్మా ఇంటర్వెల్లో అది ఓకేనా అది ఇదని చెప్పి అంటున్నాడు. సరే ఇది అయిపోయింది. తర్వాత బేసికల్గా మూవీస్ వచ్చిన తర్వాత రివ్యూస్ రాసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రివ్యూస్ రాస్తారు. రివ్యూ రైటర్స్కే ఫస్ట్ స్క్రిప్ట్ చెప్తే ఎలా ఉంటుందని చెప్పి నాకు రివ్యూ రైటర్స్ కొంతమందిని పిలిచి స్క్రిప్ట్ చెప్పించారు. అంటే ఆ ఎక్స్పెరిమెంట్ కూడా జరిగింది అన్నమాట. నాకు జరిగింది బేసికల్గా. సో మేము ఒక కాఫీ షాప్లో కూర్చొని నాకు బేసికల్గా ఇప్పుడు ఎవరైనా రియాక్షన్స్ సరిగ్గా ఈకపోయినా పర్లేదు నిద్రపోయినా పర్లేదు. సో ఇలా ఎదురెదురు కూర్చొని చెప్తున్నాను నేను మంచి ఇంట్రెస్టింగ్ సీన్ ఒకటి చెప్తుంటే పక్క నుంచి ఒక అమ్మాయి ఇలా పాస్ అయ్యేది. ఆయన ఇలా చెప్పమ్మా. నేను రెండు మూడు సార్లు చూసా. చూసి మూడోసారి ఆపేసి పోనీ చూసుకొని రండి అక్కడ కూర్చొని అని చెప్పి నాకు నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చి ఆపుకోలేకపోయాను. అనేసిన అదేంటి అలా అంటాను. మరి అదేంటండి అలా అనేది ఏంటి కనిపించిన ప్రతి అమ్మాయిని చూస్తున్నారు ఇంక మీరు కథ ఏమింటారు అని చెప్పి. వివేక్ అంత సైలెంట్ అయింది అని ఇంకా మరి పీక్ వెళ్ళిపోయింది అది. అయితే ఆయన రియాక్షన్ ఏంది అంతే. ఆయన వచ్చారు కదా అసలు నేను చూస్తున్నాను మామూలుగా వాటర్మా అట్లా మాట్లాడుతున్నావు నువ్వు నేను ఎక్కడ చూస్తున్నాను చూస్తున్నాడు. నేను మొత్తం క్లారిటీగా చెప్తే డౌట్లు మొత్తం క్లియర్ అయినాయి ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ అయ్యేసరి. కానీ వీళ్ళు సగం సేపు అమ్మాయిలే చూస్తున్నాను అనమాట. ఇంకా నేను ఏం చెప్తా స్క్రిప్ట్ అంటే సక్సెస్ తర్వాత మెంటల్ మండలో తర్వాత మెంటల్ మండలో కంటే ముందే ముందే. ఓకే అంటే నాకు ఈ దెబ్బతో నేను బ్రోచర్ రాయడం స్టార్ట్ చేసి అది కూడా పిచ్ చేయడం స్టార్ట్ చేసాను అనమాట. ఫ్రస్ట్రేటింగ్ లెవెల్ ఇది. దీన్ని మీటర్ చూద్దాం అసలు. ఓకే సో లాస్ట్ రౌండ్ నెక్స్ట్ వాట్ డు యు హావ్ టు సే. నా క్యారెక్టర్స్ కూడా చేసేవాడిని స్టార్టింగ్. ఒక పెద్ద హీరో సినిమా చేశా అనుకోకుండా ఫ్రెండ్ అయ్యా సినిమాలో. ఓకే బేసిక్గా ఆడిషన్స్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉండే అంటే స్టార్టింగ్లో ఏదో వచ్చారు కదా వీళ్ళు అన్నట్టు మన బ్యాక్ స్టోరీలు ఎవరికి అనవసరం కదా. రా అనేవారు చెయ్యనివారు ఏం చేయాలి మనకు తెలియదు కదా. ఇంకా షార్ట్ ఫిలిమ్స్ ఇది కూడా అంత పెద్ద లేదు అప్పుడు. ఏం చేయాలి మనకు తెలియదు. వాడికి ఏం కావాలో వాడికి తెలుసు. వాడు అడిగి చేయించుకోవచ్చు కదా. మనం ఏదో చేస్తాం ఇది కాదమ్మా వెళ్ళిపో అంటాడు. మనకు మనకు తెలిసింది చేయమంటారు. మనకు తెలిసిందంటే ఏదో మనం ప్రిపేర్ అయినాయో ఏయో ఈ దేశభక్తి మీద ఏవో రెండు మూడు డైలాగులు చెప్పేవాళ్ళు వెళ్ళిపో అనేవారు తర్వాత పిలుస్తాం అనేవారు. ప్రతిసారి ఇలాగే అయ్యేది. సో ఎగ్జాక్ట్గా అరే నీ ఏమన్నా టాలెంట్ ఉందరా నాకు ఒకసారి ట్రై చేయండి రా అనే ఛాన్స్ కూడా ఇచ్చేవారు కదా.
సో అలా అనుకోకుండా ఫ్రెండ్స్ దాంట్లో ఎక్కువ పడిపోయేవాడి. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కూడా మన ఫ్రెండ్స్ వచ్చేయండి అంటారు, నా ఫ్రెండ్స్ అందరు వచ్చేయండి, ఇంక పేర్లు ఉండవు. అది చాలా ఫ్రస్ట్రేషన్గా ఉండేది. కెమెరామెన్లు కొంతమంది పేర్లు చెప్పకూడదు, మార్క్ నుంచోమనేవారు. సరే నుంచిన వాళ్ళం కొత్త కదా, మనకి ఏం తెలియదు కదా. మానిటర్లో చూసి డైరెక్టర్ వచ్చి హెయిర్ సెట్ చేసుకో నువ్వు ఏంటి అని పక్కకి వెళ్ళి మేము వెళ్ళి హెయిర్ సెట్ చేసుకుని ఈలోపు కెమెరామెన్ మార్క్ ఇచ్చిన తర్వాత కదలటం ఏంటి నువ్వు అని కెమెరామెన్. ఎందుకు ఇష్యూ డైరెక్టర్కి కెమెరామెన్కి ఉండేది ఏదో వాళ్ళిద్దరి మధ్యలో. వాళ్ళ కోపాలన్నీ హీరో ఫ్రెండ్స్ అనేసరికి గట్టిగా వేసుకునేవారు. సో చాలా ఫ్రస్ట్రేట్ అయ్యానప్పుడు. ఇప్పుడు మా నేను ఏ ఫిల్మ్ చేసినా కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరిని క్యారెక్టర్ పేరు పెట్టు లేకపోతే పేరు పెట్టు, అంతేగాని హీరో ఫ్రెండ్స్ అని లేకపోతే జూనియర్స్ అని అలా పిలవటం ఇష్టం ఉండదు. నేను మాక్సిమం చెప్తా అలాగే. సో ఇది కెమెరామెన్ మధ్యలో డైరెక్టర్ మధ్యలో ఈగో క్లాషెస్ మధ్యలో చాలా మంది కలిగిపోతూ ఉంటారు. సో హౌ డిడ్ యూ కాంబాట్ దట్, అంటే ఎప్పుడైనా కంబ్యాక్ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? అంటే లైక్ కీయో ఏంటో నాకు తెలియదు, కానీ నేను ఎక్కడైతే ఇటువంటివి ఫేస్ చేశానో వాళ్ళు ఇప్పుడు నాకు ఫోన్ చేసి కాదు ఒక సినిమా ఉంటే చెప్పొచ్చు కదా ఇలా అడుగుతున్నారు. సో అదేం మనసులో పెట్టుకోకుండా నేను వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ఇద్దరు ముగ్గురితో, అలా వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది. సో అందరికీ ఉంటాయి అవి, పెద్ద సీరియస్గా మనం ఫ్రస్ట్రేషన్లు అవి పక్కన పెట్టేసి మన పని మీద మనం ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, కామన్ అది. ఓకే, సో లెట్స్ చెక్ ద ఫ్రస్ట్రేషన్ లెవెల్. ఇది హెవీ ఉంది. రెండు ఘోరమైన ఇన్సిడెంట్స్ చెప్పాడు కాబట్టి సిమిలర్ సిచ్యువేషన్ సెట్ మీద లేకుంటే సెట్ స్టార్టింగ్ షార్ట్ ఫిల్మ్స్ టైంలో కూడా. అంటే మాకు మెంటల్ మధ్యలో అప్పుడే మేము ముంబైలో తీసామన్నమాట, గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర తీస్తుంటే మామూలుగా ఇది అది మా క్రూ తప్పవచ్చు లేకపోతే బేసికల్గా అక్కడ గొరిల్లా తీరవరు. అక్కడ మేము గొరిల్లా తీస్తున్నాం అంటే కనుక ఎవరో టెర్రరిస్టులు అని చెప్పి పట్టుకుపోతారు. అదేంటో మా ఇల్లు అన్నట్టుగా మేము పొద్దున్నే సాయంత్రం దాకా టిఫిన్ చేస్తున్నాడు అక్కడ ఒకడు, ఒకడేమో ఇక్కడ ఏమో చాయ్ తాగుతున్నాడు, అందరు క్రూవే అనమాట. సో తిరుగుతున్నాం షార్ట్ రెడీ అని చెప్పి అన్నారు. ఈయన వచ్చేసారు, ఈయన వచ్చి అరగంట కూర్చున్నారు. ఈ లోపు వచ్చేసరికి ఇలా రెడీ డైలాగ్ చెప్తున్నారు, వచ్చి ఒకడు వచ్చి ఐడి కార్డ్ చూశారు. ఎవరైనా చూస్తే ఎవరో పోలీసు ఉన్నాడు అనమాట, అక్కడ పోలీసు ఉన్నాడు. సో ఐడి కార్డ్ చూస్తున్నాడు, దాని మీద క్యారెక్టర్ నేమ్ ఉంటుంది కదా, అరవింద్ కృష్ణ. హూ ఆర్ యు అరవింద్ కృష్ణ అని చెప్పి కెమెరా ఇది దాచిపెట్టేయండి, తీసేసి వెంటనే చిప్ దాచిపెట్టేయండి, మెమరీ కార్డ్ దాచిపెట్టేయండి అని చెప్పంటే పాపం వేద వచ్చేసరికి సినిమాటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నాడో అది ఎవరికి ఇద్దామా అని చెప్పి చూస్తున్నాడు. యాక్చువల్గా ఈలోపు ఎవరెవరైతే ఇంపార్టెంట్ పీపుల్ ఉండాలో వాళ్ళందరు జంప్. ఆఖరికి పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్ళింది? ఎవరు వెళ్ళలో, ఇంక వాడికే బతిమలాడి. నాకు నా భయం ఏంటంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన పర్లేదు, అప్పుడు దాకా నిన్న రాత్రి ఫుటేజ్ కూడా డిలీట్ చేయలేదు. సో మొత్తం దానిలోనే ఉందన్నమాట, డిలీట్ చేసేస్తారేమో అని చెప్పి ఒక భయం. అది కాలేదు, దొరకలేదు వాడికి వేరే మెమరీ కార్డు. చివరికి ఏదో ఒకటి ఇంక బతిమలాడి ఇచ్చింది. కానీ వివేక్, యూ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు యువర్ క్యారెక్టర్స్, అంటే ఫాదర్ క్యారెక్టర్ ఎస్పెషల్లీ. వాట్ వాస్ ద రిలేషన్షిప్ విత్ యువర్ ఫాదర్? ఇట్ వాస్ లైక్ ద హ్యావ్ ఓన్లీ వన్ రిగ్రెట్ ఏంటంటే, మా ఫాదర్ అడుగుతుండే ఏది ఇండిపెండెంట్ ఫిలిం చేస్తుండే కదా, హీ న్యూ దట్ ఐ నేను రాస్తాను ఏదో చేస్తానని చెప్పి తెలుసు, కానీ నేను ఒక సినిమా తీస్తాను అని అయితే కనుక ఎప్పుడు ఊహించలేదంటే కనుక నన్ను అప్పుడప్పుడు నువ్వు పెద్ద డైరెక్టర్ కదా నీకు ఈ మాత్రం తెలియదా అని చెప్పి అట్లా అంటుండేవన్నమాట. నేను తిట్టింది వదిలేసి నేను ఇది ఒకటి పట్టుకునేవాడిని, అరే పోన్లే నన్ను డైరెక్టర్ అని చెప్పి నేను అనుకుంటున్నారు అట్లీస్ట్ అని చెప్పి. బట్ నేను అట్లీస్ట్ నేను తీసిన వరకు ఒకటి కూడా చూపించలేకపోయా. సో దట్స్ ద రిగ్రెట్ ఐ హావ్ యాక్చువల్లీ. సేమ్ రిగ్రెట్ ఐ హ్యాడ్ అన్నమాట. నాన్న హీ ఆల్వేస్ వాంటెడ్ టు ఎన్కరేజ్ మీ అన్నమాట. పెళ్లి చూపుల స్టోరీ కూడా చదువుతా అని చెప్పేసి చదువుదామనేసి హీ వాంటెడ్ టు రీడ్. పూజ రూమ్లో ఆ స్క్రిప్ట్ ఉన్నిందనమాట, ఆయన పూజ చేసుకుంటూ మెల్లిగా ఒక పేజ్ తిప్పినాడు. నేను పోయి ఆపినాను, డాడీ మీరు చదవద్దు సినిమా థియేటర్లో చూడాలి. అంత లోపల హీ పాస్డ్ అవే. హీ కుడ్ నెవర్ వాచ్ ద ఫిల్మ్. అని అదో చిన్న రిగ్రెట్ తప్పితే ఐ థింక్ దే ఆర్ ఆల్వేస్ దేర్. సో ఒక్కటి ఐ హార్ట్ఫుల్గా ఒక చిన్న విషయం మీరు చెప్పాలి. షార్ట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ అయ్యి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తూ దాని తర్వాత సక్సెస్ఫుల్ హీరోగా వచ్చి
స్కెచ్డ్ అవుట్ యంగ్ జనరేషన్కి ఏం చెప్పదలుచుకున్నారు, ఏమైనా చెప్తే వెరీ ఇంపార్టెంట్ అడ్వైస్ చెప్తే ఏందది, ఇండస్ట్రీ గురించి అయినా కానీ జనరల్ లైఫ్ గురించి అయినా కానీ? లైఫ్ అందరికీ మనకి ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ అందరూ తెలుసుకుంటారు, మనం ఎంత చెప్పినా ఇప్పుడు అది ఇన్నంతసేపు బాగానే ఉంటుంది కానీ పెద్దగా ఎవరు పట్టించుకోరు. సో ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవటం కరెక్ట్. ఇంకా ఫిలిమ్స్లోకి వచ్చే వాళ్ళకి ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్, అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి ఫిలిమ్స్ అంటే చాలా ఉన్నాయి, ఫిలిమ్స్లో చాలా క్రాఫ్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, మనం ఇన్స్పైర్ అవ్వాలి తప్పకుండా. అలా అని చెప్పి వాళ్ళని వీళ్ళని ఫాలో అవ్వకుండా మీ ఇండివిజువల్ ఇది ఏదైతే అది మీ ప్యాషన్ ఏంటో కరెక్ట్గా మీరు క్లియర్గా తెలుసుకోండి. మీ ముందు మీ గురించి మీకు తెలియాలి. మీరు ఇది పర్ఫెక్ట్ అనుకున్నారంటే చాలా స్పేస్ ఉంది, ఇక్కడ చాలా స్పేస్ ఉంది, కొత్త పాత అనేవి లేదు. నిజంగా కనుక నీ దగ్గర ఉన్న కంటెంట్తో నువ్వు ఎగ్జిట్ చేయగలితే అది ఏ కంటెంట్ అయినా డెఫినెట్లీ ఇక్కడ మీకు మీరు అనుకున్న డ్రీమ్స్ ఈజీగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో కొంచెం పేషెన్స్ ఉండాలి, పేషెన్స్ అయితే చాలా ఉండాలి, టాలరెన్స్ ఉండాలి. ఆ పేషెన్స్ ఒక్కటే ఉంటే కనుక ఇక్కడ మన పని మనం చేసుకుంటే ఫోకస్ అటు ఇటు డివియేట్ అవ్వకుండా డెఫినెట్లీ ఎవరన్నా ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు. ఫుల్ విష్ణు, సో ఐఎమ్ సూపర్ ఆనర్ టు హ్యావ్ యూ హియర్ అండ్ మీకు వచ్చినందుకు సూపర్ థ్యాంక్స్ అండ్ ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి మళ్ళీ పంపించేద్దామని మీరు చెప్పుకునే ముందు మళ్ళీ లేకుండా మళ్ళా స్టీమ్ మెషిన్ స్టార్ట్ అవుతుంది, మీరు ఏం చెప్పకపోయినా కానీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీకోసం ఒక చిన్న గిఫ్ట్, ఓకే వివేక్? సో అక్కడ కొన్ని ఫోటోస్ ఉన్నాయి, కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, నీకు తెలిసిన కొన్ని మెమరీస్ అన్ని రిఫ్రెష్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో స్ట్రెయిట్ అప్ అక్కడ పోయి ఆ ఫోటోస్ వెనకాల ఉన్న స్టోరీస్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ గో. ఓకే, సో నీకు మోస్ట్ మెమరబుల్ ఫోటో ఏది, నీకు స్ట్రైక్ అయిన ఫోటో ఏది, దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంది? అది రోతంగ్ పాస్ లో నలుగురం దిగింది విత్ ఫ్యామిలీ. ఏంది, ఏం జరిగింది అప్పుడు? మా అక్క మ్యారేజ్ ముందు వెళ్ళింది కరెక్ట్ గా. ఓకే, సో వి ఫోర్ టుగెదర్ లాస్ట్ ట్రిప్ అన్నమాట. దట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ మెమరబుల్ పిక్స్ యాక్చువల్గా. అది కాకుండా ఇదేంది, ఏదో ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టున్నా. నైట్ నాకు తెలిసి 2:03 అయ్యింది, ఏదో మూవీ చూసి వచ్చాము లేకపోతే ఎక్కడికైనా పబ్కి వెళ్ళి వచ్చామో తెలియదు, ఎందుకో ఆఫ్ అయిపోయా రోజు. అది ఎట్లుంది అంటే ఏదో 50,000 పోయినట్టు. ఒక్క బాటిల్ మీద అంతా ఖర్చు పెట్టినందుకు అది ఎవరో కడతా అనుకోని నేను కట్టాల్సి వచ్చిందిరా నాయనా అన్నట్టు. ఎందుకట్లా, నాకు ఎందుకట్లా అనిపిస్తుంది? ఇప్పటికిప్పుడు ఏదో స్టోరీ అని చెప్పాను కదా. అంటే నేను ర్యాండమ్ గా నువ్వు చెప్పినంత తీసుకుంటాను అనుకున్నావు అంతే కదా? లేదు, యాక్చువల్గా ప్రిజం కి వెళ్ళాను. ఓకే, దాని వెనకాల ఉన్న స్టోరీ అదేనా? ప్రిజం కి వెళ్ళి కంప్లీట్ గా ఆఫ్ అయిపోయి కొంచెంసేపు కూర్చుంటే నాకు తల తిరుగుతుంది అని చెప్పి అలాగ వచ్చి ప్లాట్ఫామ్ మీద కూర్చుండిపోయింది. ఓకే, అసలు ఈ మెవరు ఎవరు, హూ ఇస్ దిస్ బ్యూటీ? నేనే. ఎందుకు వేసారో తెలియదు, చిన్నప్పుడు వచ్చేసరికి నాకు అట్లా అమ్మాయిలు గెటప్పులు వేస్తుండే, అదో ముచ్చట ఉండదు, అదో ముచ్చట ఉంది. మా అక్కది బాగా పొట్టి అయిపోయినట్టు నాకు వేసినట్టున్నారు, ఎందుకు వేస్ట్ అవుతుంది, పడేసే ముందు వీడికి వేద్దాం ఒకసారి అనుకున్నట్టున్నారేమో. మంచిగా ఎంబారెస్ చేద్దాం, ఇట్లాంటి ఒక షో ఉంటుంది ఫ్యూచర్ లో, అప్పుడు మంచిగా టీవీలో డిస్ప్లే అవుతుంది అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నావు కదా, కింద లక్ష్మీ బాంబ్, ఓకే, క్రాకర్స్, క్రాకర్స్ కి సంబంధించి ఏమైనా స్టోరీ ఉందా నీ దగ్గర? ఏం లేదా, అది పేలుస్తే నువ్వు పిచ్చి పిచ్చిగా ఏడ్చేటోడు అంటే కదా చిన్నప్పుడు బాగా. ఏం లేదని ఎందుకంటున్నావు వివేక్? నా దగ్గర ఎందుకు అట్లా ఇరిటేట్ చేస్తున్నావు? ఆ క్రాకర్స్ ఇప్పుడు నేను పేలుస్తా చెప్పు. దివాళీ రోజు వచ్చేసరికి ఇంతింత దూది చెవులో పెట్టి ఇంకా మా అమ్మమ్మ నా చెవులో దూదులు పెట్టినా సరే నేను ఏడుస్తున్నా అని చెప్పి ఎదిరింటి వాళ్ళతో గొడవ వేసుకోవడం, ఎందుకు మీరు గాలుస్తున్నారు, అయిపోయింది కదా, పది అయింది కదా, ఇంకా బంద్ చేయండి అన్నట్టుగా చేశారు. బట్ చాలా ఏడ్చేవాడు. వాట్ వాజ్ యువర్ ఫ్యామిలీ స్టోరీ లైక్, అంటే మీ మధ్యలో ఉన్న అఫెక్షన్, బాండింగ్ ఎట్లాంటిది? హౌ డిడ్ ఇట్ ట్రాన్స్లేట్ టు సినిమా? ఫస్ట్ నాకు మూవీస్ ఇంట్రెస్ట్
అనేది వచ్చింది ఏంటంటే మా ఫాదర్ విపరీతమైన మూవీ. ఎవరైనా ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? విశ్వనాథ్ గారు. వావ్. నాకు ఊహ తెలిసిన తర్వాత నేను ఫస్ట్ విన్న సాంగ్స్ స్వాతి కిరణ్. ఊహ తెలిసిన తర్వాత ఫస్ట్ మనం విన్నాం ఎప్పుడు వచ్చేసరికి స్పెషల్గా ఉంటాయి కదా. సో నాకు ఆ రకంగా సినిమా కానీ ఆ సాంగ్స్ అన్నా నాకు విశ్వనాథ్ గారు అన్నా నాకు అసలు విపరీతమైన రెస్పెక్ట్ అనమాట. ఇక మా ఫాదర్ ఒక ఏం చేసేవాళ్ళంటే ఇలాగా ఒక సినిమా లోగో పడంగానే ఏంటి ప్రొడక్షన్ లోగో ఈ పడిందంటే ఇది సినిమా అని చెప్పేవాళ్ళు. అది ఎట్లా చెప్పగలుగుతున్నారో నాకు క్రాక్ చేసే నాకు చిన్నప్పుడు చాలా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ లాగా అనిపించేది అనమాట. సో నాకు ఓకే నేను మనం కూడా అలా చెప్పాలని చెప్పి నేను కూడా ఇంకా మూవీస్ బాగా చూడడం స్టార్ట్ చేసింది త్రూ మై ఫాదర్ అంటే త్రూ దట్ పర్టికులర్. సో ఎప్పుడు ఒక కాన్వర్సేషన్ నాన్నతో ఉండేది అనమాట మూవీస్ గురించి ఉండేది. నాన్న ఇలా ఫ్రెండ్స్తో మూవీస్కి వెళ్తున్నాడు అరే నేను వస్తాను రా అంటారు వెంటనే. అంటే ఆయన హీ వోంట్ హెసిటేట్ టు ఆస్క్ అనమాట మూవీ అంటే. మీరిద్దరు వెళ్ళి చూసిన లాస్ట్ మూవీ ఏంటి? అధినాయకుడు. హీఈస్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బాలకృష్ణ గారు. మా ఇంట్లో ఎట్లా ఉండేదంటే ఇప్పుడు ప్రేమ్ నగర్ చాలా రోజుల తర్వాత టీవీలో వేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చినంత ఫ్రీక్వెంట్గా అప్పుడు మూవీస్ వచ్చేవి కాదు. సో ప్రేమ్ నగర్ మూవీ వస్తుందని చెప్పి మాకు చూపియాలని చెప్పి పొద్దునంతా పడుకొని నైట్ 10:00 మూవీ వస్తుంది 10:00 మూవీ వస్తుంది అని చెప్పి అంటే అసలు ఏంటి ఒక మూవీ చూడడానికి ఇంత సెలబ్రేషన్ చేస్తున్నారు వీళ్ళు పొద్దున్న నుంచి అనేది నాకు అర్థమయ్యేది కదా. వాళ్ళు మధ్యాహ్నం పడుకుంటే రాత్రి మెలుగుతూ ఉంటారు కదా. రైట్ రైట్. సో అట్లా చేసి these were some really good memories. And what was the best memory with your dad? Inter lo nenu vignan vadlamudi lo chadugutunappudu nenu oka weekend ku vacham annamata. Ippudu father figure undalo basically ga oddu chaduvuko adi antaru nu ee cinema chusellu ani cheppi aa cinema naaku chuvichi my father never used to force more on me. Ippudu studies ani cheppante mem basically ga maa college lo chadukunnappudu maaku mitthu undedannamata enti friends andaram kuda exam entha baa raasina బయటికి బాగా రాయలేదు అని చెప్పాలి. అప్పుడు ఏంటంటే ఎవడెవడు దిష్టి తగులుతుందేమో అని ఒకటి, ఇంకోటి ఏంటంటే నేను బాగా రాయలేదంటే వాడు ఎలా రాశాడు మనకి తెలుసు అని ఒక ఇది. నేను అలా అందరికి ఫ్రెండ్స్కి చెప్పి అండ్ ఎక్స్పెక్టేషన్స్కి వచ్చిన లోలో పెడతాం కదా. మా ఫాదర్కి చెప్పామండి ఇలా అంతగేం రాయలేదు ఓకే బాగానే రాశాడు అరే పాస్ అవుతావు కదా అంతే. అదేంటున్నానో నువ్వు మరీ అంత పాస్ అవుతావు కదా అంటావు ఏంటి బాగానే రాశాను అని చెప్పండి. పర్లేదు పాస్ అవుతే చాలు అంతే ఇట్స్ ఓకే వదిలేసే నువ్వు ఎక్కువ ప్రెషర్ తీసుకోకు అని చెప్పి ఒక ఇదిలోనే ఉండేవాళ్ళు. అంటే నేను రాసిన ఫస్ట్ స్క్రిప్ట్ వచ్చేసరికి కావ్యం ఇట్స్ మోర్ అబౌట్ ఫాదర్. సో మై ఫాదర్ అండ్ మై సిస్టర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. మా ఫాదర్ ఇది అయిన తర్వాత షీ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ యుఎస్. సో ఒక 3 డేస్ తర్వాత తను రావడం జరిగింది. సో నేను వాళ్ళ ఇద్దరిని చూసి అండ్ వాళ్ళ ఎమోషన్స్ అది ఇది చూసి నేను కావ్యం అని చెప్పి నా ఫస్ట్ స్క్రిప్ట్ మాక్సిమం దాని మీద రాసింది. దట్ ఇన్ గో త్రూ యాక్చువల్గా బట్ డెఫినెట్లీ ఐ విల్ మేక్ ఇట్. ఇన్ని మెమరీస్ ఉన్నాయి కదా నాన్నతోటి, ఆఫ్టర్ మెంటల్ మధ్యలో బ్రేక్ డౌన్ అయితే అయి ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు మా ఫాదర్ లేరు కాబట్టి బట్ నేను ఎప్పుడు నేను ఎలా అలవాటు పడ్డానంటే ఫస్ట్ అది ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజుల వరకు నేను మెంటల్గా నేను నన్ను ఎలా కన్సోల్ చేసుకునేవాడినంటే నేను హైదరాబాద్లో చెన్నైలో ఉన్నప్పుడు వచ్చరికి ఆయన ఇంటి దగ్గర ఉన్నారని అనుకునేవాడిని. నేను ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చరికి ఆయన ఏదో ఆఫీస్ పని మీద ఊరికి వెళ్ళారు. సో నేను ఒక నా మైండ్ సెట్ కొన్నాళ్ళు లేరు అని చెప్పడానికి అలా అలవాటు చేసుకోవడం ఒక డినైల్ స్టేజ్లో ఉన్నప్పుడు అలా చేసుకుని ట్రై చేస్తాను. బట్ ఏంటంటే మా ఫాదర్ మోర్ దెన్ సీయింగ్ మై నేమ్ ఆన్ స్క్రీన్ ఫాదర్ ఫోటో నేను ప్రతి ఒక్క మూవీకి ముందు డెడికేట్ చేస్తాను. సో దట్ ఈస్ మోర్ స్పెషల్ ఫర్ మీ. కూల్ మ్యాన్. సో మెనీ గుడ్ మెమరీస్. నాకు కూడా ఐ రిలేట్ టు దట్ అ లాట్. వీఆర్ ఆన్ ద సేమ్ జర్నీ. We are finished with sweet memories. Let's go back. There's an interesting round waiting for you. Let's go. So short film makers ga struggles manaku telusu. Adhe struggle chaana mandi inka they're going through. చాలా మంది టాలెంట్ ఉండి కూడా ఆపర్చునిటీస్ ఉండి కూడా ఆ రీసోర్సెస్ లేక వాళ్ళు ఒక పోడియం లేక వాళ్ళు ఇంకా దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ నెక్స్ట్ స్టెప్. అండ్ కొందరు చాలా టాలెంటెడ్గా ఇంకా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, సమ్ అద్భుతమైన షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ సినిమా ఛాన్సే. అవును అవును. దానికోసం వెయిట్ చేస్తున్నారు. సో అట్లాంటి ఒక టాలెంటెడ్ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ గ్రూప్ మన దగ్గర వాళ్ళు ఉన్నారు. సో దే ఆర్ గోయింగ్ టు కమ్ ఆన్ ది స్టేజ్. వాళ్ళు చేసిన వర్క్ మనం ఫస్ట్ ఒక చిన్న ట్రైలర్ చూద్దాం. Let's watch the trailer.
వెరీ నైస్, వెరీ వెరీ నైస్. మనం ఏంది అంటే వాళ్ళని ఇప్పుడు స్టేజ్ పై పిలిచి వాళ్ళకి ఒక క్లాప్ బోర్డ్ ఇస్తాం. యా, ఆ క్లాప్ బోర్డ్ నువ్వు సైన్ చేస్తావు. Wow. And they will use that as motivation for their next venture. Oh my God, okay. Yeah. All right? Yeah. And that is Chandu from Rajamandri. Mantote unnaru. Okay. Let's welcome him on stage. Oka chinna memory maaninchi. Yeah. Oscar, come on, get it. Neeku Oscar will give you an Oscar. I think you should sign it. ఓకే, ఇద్దరం సైన్ చేద్దాం. యా, ఇక్కడ సైన్ చేసేనండి. క్లాప్ ఫర్ చందు. ఆల్ రైట్ మ్యాన్, దిస్ ఇస్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్. సో చందుకు ఒక గిఫ్ట్ ఇచ్చినాం. హోప్ఫుల్లీ దట్ విల్ డ్రైవ్ హిమ్ ఫార్వర్డ్. ఏదో ఒక రోజు మనం మళ్ళీ ఇండస్ట్రీలో కలుస్తామని కోరుకుంటున్నాను. నీకు కూడా ఒక చిన్న గిఫ్ట్ ఉంది. ఓకే. ఆ తర్వాత ఏమైందన్నా చెప్తా వినరా. సాఫ్ట్వేర్ కంపెనీలలో మంచి మంచి జాబులు వచ్చారా, జేబు నిండా జీతం వచ్చినా మనసు నిండా సినిమా పిచ్చారా. కథలే రాశాడో వీడు సినిమా పిచ్చాడో, ఉన్నదంతా కూడా పెట్టి సండే రోజు కెమెరా పట్టి సినిమా తీశాడో వీడు సినిమా పిచ్చాడో. నా డప్పటి అడుగులేసుకుండా గొప్ప సినిమా తీసేలాగా ఎంతో నెచ్చాడో వీడు సినిమా పిచ్చాడో. అయ్యో పిల్లగానే జాబ్ చేస్తున్న మస్తు కష్టమైంది కావచ్చు. మేనేజర్ ముఖం మీద రాజీనామా కొట్టినాడు, రాజులాగా బయటికి వచ్చి సినిమాలే తీసినాడు. మెంటల్ మదిలోడో విని బ్రోచేవాడెవడో. అరే అన్నా, మరి జాబ్ విడిచిపెడితే కష్టం కాలేదానే. సరికొత్త కథలు రాసినాడు, చూడ చక్క తీసినాడు, హిట్లు కూడా కొట్టినాడు, మంది మనసు దోచినాడు. సినిమా మెచ్చాడో వీడు చాలా మచ్చాడో. చాలా చాలా బాగుంది. అండ్ హూఎవర్ మేడ్ ఇట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఈటీవీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు కాదు, ఐ థింక్ అ బిగ్ థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్. యా, డెఫినెట్లీ. సో వివేక్, నువ్వు వెళ్లే ముందు ఒక చిన్న మెమరీ కావాలి నాకు. షీ విల్ గెట్ అస్ అ కెమెరా. ఈ సెట్ లో నీకు నచ్చిన ఏదైనా గానీ ఒక చిన్న ఫోటో తీసి నాకు అది ఒక మెమరీ లాగా నేను ఉంచుకుంటాను. ఓకే, సో లెట్స్ టేక్ అ పిక్చర్. సో వివేక్ గారికి మీరు కెమెరా ఇస్తే ఆయన మళ్ళీ మీకు రోజు ఇస్తారు. జిమి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ తరుణ్, అండ్ థ్యాంక్ యూ టు ది హోల్ టీమ్ ఆఫ్ నీకు మాత్రమే చెప్తా. ఇట్స్ అన్ అమేజింగ్ షో. నేను ఫుల్ టు అసలు చాలా రోజుల తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇట్స్ లైక్ స్ట్రెస్ బస్టర్. థ్యాంక్ యూ. కొత్త డైరెక్టర్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నీకు మాత్రమే చెప్తా.